ఎస్సీలకి ఎంత రిజర్వేషన్లు, ఎస్సీలకి ఎంత రిజర్వేషన్లు, రకరకాలైన రిజర్వేషన్లు కల్పించి ఆ రోజు పెట్టినటువంటి అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా అమలవుతోంది దగ్గర అది ఎంత మంచిగా ఉంటుందో ఇది గవర్నమెంట్ మాత్రమే కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ వస్తుంది బీజేపీ వస్తుంది మధ్యలో ఫ్రెండ్లు వచ్చాయి చాలా వచ్చాయి ఏ రాజ్యం ఏ యొక్క పరిపాలన జరిగినా కానీ కూడా ఆ యొక్క అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా సూచ తప్పకుండా అమలు చేస్తున్నారంటే ఇక ఆయన రచించినటువంటి గొప్ప మేధావి అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారు, నెహ్రూ గారి ప్రభుత్వంలో మన అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అది ఆయన ఘనత. మరి ఆయన గురించి చెప్తా ఉంటే చాలా ఉన్నాయి, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అటువంటి ఆయన చదువులో దగ్గర ఎక్కడ ఇంగ్లాండ్లో చదివాడు, అమెరికాలో చదివాడు, పిహెచ్డి చేశాడు, పీజీలు చేశాడు, ఎన్నో డిగ్రీలు ఉన్నాయని అది చదవాలంటే కూడా చాలా టైం పడుతుంది. అటువంటి మేధావి, అటువంటి మంచి ఒక వ్యక్తి, అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు మనం ఇక్కడ ఆవిష్కరిస్తున్నటువంటి ఇక్కడ అది కాదు కాదు మనందరం ఈరోజు గర్వపడాల్సిన అవసరం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలా, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు బ్రహ్మగారిని అక్కడ తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతూ మరి అదే రకంగా ఈరోజు చూస్తున్నాం. మఠంలో కొంత రోడ్డు వైడింగ్ చేశాం, ఇంతకుముందు ఏ రకాన్ని ఇప్పుడు చేస్తున్నాం, దాదాపు 3 కోట్ల రూపాయలు వైడింగ్ పెట్టి రోడ్డు అన్ని వైడింగ్ చేసి చేస్తున్నాం. మరి ఇప్పుడు నేను డెకాయ కొట్టాను ఇదో ఈ దీన్ని ఇక్కడ అంతా పందులు పడేస్తున్నాయి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది మంచి పవిత్ర క్షేత్రము, పుణ్య క్షేత్రం అనే ఉద్దేశం మీద 50 లక్షలు డ్రైన్ కట్టించేసి ఇప్పుడే డెకాయ కొట్టాను. అది కూడా మొదలుపెట్టి 2 సంవత్సరాలు అంటే 2 మాసాలు పూర్తి చేస్తాను కూడా మీకు పని చేస్తాను. మరి అదొకటే కాదు, ఇక్కడ నుంచి నందిపేట వరకు కూడా దాదాపు 30 కోట్ల రోడ్డు కూడా కొత్తగా మొదలు పెట్టబోతున్నాం అని మాట. హై స్కూల్ కూడా ఇప్పుడు దాదాపు 14 లక్షలకి దాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కూడా శంకుస్థాపన చేసి అవి కూడా మొదలు పెట్టిస్తామని చెప్పేసి మనం చెప్తాం. ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకున్నాం. మరి అదే రకంగా బ్రహ్మం గారి పుణ్యక్షేత్రం ఇక్కడ దాదాపు 7 కోట్ల రూపాయలతో ఈ యొక్క మఠాన్ని అందరి కాలం అభివృద్ధి చేసి ఈ యొక్క దేవాలయాన్ని మంచి సుందరీకృతంగా చేస్తూ ఈ యొక్క వచ్చేటటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యం కల్పించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి కూడా కేవలం 1 మాసంలో మొదలుపెట్టేదానికి మేము అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క సాధన కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. ఒకటి, డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవరించడంతో పాటు ఇది నా మొట్టమొదటి సభ నా ఊరిలో. మఠం మా నాన్నగారి సొంత ఊరు, ఆ సొంత ఊరిలో నేను మొట్టమొదటి సభలో మాట్లాడుతున్నాను. కాబట్టి మా నాన్నగారు ఎక్కడున్నా కూడా తన ఆత్మ శాంతించాలనేసి ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, మన పెద్దయిన ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నా. ఎందుకంటే మీరిచ్చిన ప్రోత్సాహమే, మీరిచ్చిన ధైర్యమే ఈరోజు నా సొంత ఊరిలో నేను మాట్లాడగలిసిన అవకాశం, మీరిచ్చిన విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందన్న. ఈరోజు మా సొంత ఊరిలో రామలక్ష్మణుల మాదిరి ఇద్దరు ఉన్నారు, మన రామగోదరెడ్డి గారు, వీరనారాయణ రెడ్డి గారు. ఎప్పుడు ఏ పని ఉన్నా కూడా మన మఠం ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి సాయం కావాలన్నా ముందుండి అక్కడి నుంచి మళ్ళీ మన పెద్దగారిని తీసుకెళ్ళి ఏ పనైనా మేము ఉన్నాము, మా మఠం వాళ్ళకి ఏదున్నా మేము ఉన్న చేస్తామని చేస్తున్నా మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు అన్నా. దాంతోపాటు ఈ విగ్రహాల ఆవిష్కరణకు కోర్ కమిటీ మీరందరూ ఎంతో కష్టపడి మఠంలో ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలి, దానికోసం అందరితో కలిసి మనం ఈ విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పి మీ గారు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనకందరికీ తెలిసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం చూడని దేవుడు. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఇంత బాగున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే అనమాట. కాబట్టి ఆయనకి ఎప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు,
ఏది చూడకుండా ప్రజలందరూ బాగుండాలనేసి రాజ్యాంగం రాసిన ఏకైక మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అక్కడైతే కులం చూడడం, మతం చూడడం, పార్టీని చూడడం, ఏది చూడడం అని చెప్పి ఏకైక ముఖ్యమంత్రి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మైపూర్ కాన్స్టిట్యూన్స్ లో మన ఎమ్మెల్యే గారే. మనకందరూ తెలుసు గత ప్రభుత్వాలు ఎలా ఉండేవని, కేవలం వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళకే పనులు చేసేవాళ్ళు. కానీ మన పెద్దగారు ఇప్పుడు అట్లా చేయడు. ఎందుకంటే నేను పర్సనల్గా ఎప్పుడైనా పెద్దగారి దగ్గర అన్న మన వాళ్ళు ఏదైనా చేయాలంటే మన మైజుపూర్ అంటే చాలు. పార్టీ చూడలే, కులం చూడలే, మతం చూడకుండా ఎప్పుడైనా నేను మీకు ఉంటాను, మీకు ఏ సమస్యకైనా నేను మీ ఇంటమని అడుగుతానని చెప్పిన ఏకైక ఎమ్మెల్యే మన గౌరవరెడ్డి గారు. నేను ఆంధ్రప్రదేశ్లో చాలా కాన్స్టిట్యూన్స్ తిరుగుతున్నాను, కానీ మైజుపూర్ కాన్స్టిట్యూన్స్లో ఉన్నంత ఫాస్ట్ డెవలప్మెంట్ ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా లేదనమాట. ఇందాకే నాడు నేడు ప్రోగ్రామ్ కింద ఒక స్కూల్ డెవలప్మెంట్ దానికోసం పోయి ఉన్నాను. వెళ్తే అక్కడ కార్పొరేట్ స్కూల్స్ కన్నా అసలు కార్పొరేట్ స్కూల్స్ కూడా ఎందుకు పనికి రావాలి అనే విధంగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అక్కడ వెళ్తే స్కూల్స్ కానీ, ప్లే గ్రౌండ్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు కూర్చునే టేబుల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు బ్లాక్ బోర్డ్ గ్రీన్ బోర్డ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి పేదలకు ఎటువంటి పరిస్థితులు మంచి జరగాల ఉద్దేశంతో అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ మైపూర్ కాన్స్టిట్యూన్స్ మన ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారే ప్రతి దానికి మనకు అండగా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవేశం కూడా. ఇందాకే కోర్ కమిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఆ విగ్రహం కోసం అయ్య దగ్గర పోయినప్పుడు, అయ్యా నేను ఉన్నాను మీకు ఏదైనా నాలుగు అడుగులు కాబట్టి ఎంతైనా అంబేద్కర్ భవనం కట్టడానికి కూడా నేను ఉన్నానని చెప్పిన అంత సపోర్ట్ చేసిన మన ఎమ్మెల్యే గారిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు మీరందరూ ఇంత ఎండలో కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా విన్నందుకు మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.